సీఎం జగన్ అన్ని ప్రాంతాలను మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నియోజకవర్గాలను మరికొన్ని జిల్లాలుగా ప్రకటించడం అభివృద్ధికి నోచుకుంటుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలంలో కొత్తగా ఏర్పడబోవు కాకినాడ జిల్లాలో చేర్చాలని రాజకీయ పార్టీల మండల ప్రతినిధులు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. తాళరేవు మండలం యొక్క ప్రజల శ్రేయస్సు అభివృద్ధి కొరకు తమ యొక్క తాళరేవు మండలమును కాకినాడ జిల్లాలో మాత్రమే చేర్చాలని తాళరేవు మండల జేఏసీ తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేసి తాళరేవు మండలం జేఏసీ ప్రజలు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిషత్ ప్రాంతంలో ఉన్నాము. మరి ఇక్కడైతే ముగ్గురు మంత్రుల సమావేశం లోపల జరుగుతుంది. మరి ఇక్కడ కరోనా వ్యాధి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డిపిఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా ఇక్కడ ఉండి చేయాల్సిన ఏర్పడింది. వాళ్ళ మరోపక్క నుంచి లోపల విస్తృత సమావేశం జరుగుతుంది. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు కూడా లోపల వేయించేసి ఉన్నారు. అందులో భాగంగా చాలా మంది ముగ్గురు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లా మంత్రులు పెన్పి విశ్రూప్ గారు, అదేవిధంగా చెల్లబండి వేణుగోపాల్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ కూడా ఉన్నారు. మరి మనతో పాటు ఇక్కడ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే అమలాపురాన్ని మూడు జిల్లాలు అయితే చేస్తున్నారో ఆ జిల్లాల్లో కాకినాడ తాళరేవు ప్రజల్లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తుంది. మరి మనతో పాటు ఇక్కడ చాలామంది నాయకులు అయితే ఉన్నారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సమయక్త వ్యక్తం చేస్తున్నారు. అసలు చెప్పండి సార్, మీ సమస్య ఏంటి, ఎందుకు ఇక్కడ వచ్చారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? మాకు తాళరేవు మండలాన్ని అమలాపురం జిల్లాలో కలుపుతారనేటువంటి వార్త మాకు తెలిసింది. దాని ద్వారా తాళరేవు మండలాన్ని అమలాపురంలో కలిపినట్టయితే సుమారుగా 60 కిలోమీటర్ మాకు డిస్టెన్స్ వచ్చేస్తుంది. కనుక తాళరేవు మండలం కాకినాడకి బార్డర్లో ఉంది. కాకినాడ జిల్లాలో కలపాలి తాళరేవు మండలం అనేది మా ప్రధానమైన డిమాండు. ఎందుకంటే మేము రెవెన్యూ పరంగా కానీ అలాగే విద్యాపరంగా కానీ అన్ని రంగాల్లోనూ కూడా మేము పూర్వం నుంచి కూడా కాకినాడ జిల్లాలో ఉన్నాము, కాకినాడ డివిజన్లో ఉన్నాము. అంచేత మాకు కాకినాడ డివిజన్లో అయితే మాకు చేరువుగా ఉంటుంది. కనుక కాకినాడ జిల్లాలో కాకుండా అమలాపురం జిల్లాలో కలిపినట్లయితే తాళరావు ప్రజలకి అందరూ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. అంచేత తాళరావు మండలం ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా జేఏసీకి ఏర్పాటు చేసుకుని ఈ రోజున సుమారుగా 15 రోజుల నుంచి మేము ఉద్యమ కార్యక్రమాలు చేపడుతూ ఇవాళ కాకినాడ కలెక్టర్ గారిని కలవడం కోసం రావడం జరిగింది. ఖచ్చితంగా మా మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోని అమలాపురంలో కలిపితే కనుక మా తాళరావు మండలంలో 50 మంది కూడా ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తాళరావు మండలం సుమారుగా అమలాపురం దగ్గరగా 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ముఖ్యంగా తాళరావు మండలం మత్స్యకారుల గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి. వెనకబడిన తరగతి కుటుంబాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు జీవనోపాధి కోసం కష్టపడి ఏ పని అయినా అమలాపురం వెళ్ళడం అంటే చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మాకు కాకినాడ జిల్లాలో కలపవలసిందిగా కోరుకుంటున్నాం. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే అమలాపురం ఉందో మరి మాకు చాలా 60 కిలోమీటర్స్ ఫర్లాంగ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మేము కాకినాడలో ఉంటున్నాం. కాబట్టి కాకినాడ జిల్లాలో తాళరావు కలపాలని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏ ఒక్క పార్టీ కాకుండా అన్ని పార్టీలు కూడా ఏకమై ఏకతాటి మీద వచ్చి నిలబడే పరిస్థితి చూస్తాం. మరి లోపలైతే ప్రతిసారి ఇదైతే గవర్నమెంట్ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తాం చెప్తున్నాం. మరి ఇది మాత్రం వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము కాకినాడ ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మేము కాకినాడలో కలపాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. చాలా మంది అంటే జేఏసీ అంతా ఏర్పడి ఇక్కడ అన్ని పార్టీలు ఇక్కడ జనసేన కానీ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ అన్ని పార్టీలు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ గ్రామం ఇందులో కలపని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.